అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాం నిజమా ఆశ్చర్యంగా ఉంది అయితే దీన్ని చక్కగా వినండి యుపిఎస్సి నిర్వహించే సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ పరీక్షలో పాస్ అయిన వాళ్ళు వచ్చే సంవత్సరం ఆ పరీక్ష వ్రాసేవాళ్ళు మెయిన్స్ పరీక్షకు తెలుగు సాహిత్యం ఆప్షనల్గా ఎంచుకుంటే లాభమా నష్టమా ఈ విషయంలో విద్యార్థులకు ఎన్నో సందేహాలు ఎన్నో అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా డిగ్రీలో తెలుగు సబ్జెక్ట్ తీసుకోవాలా అలాగే విద్యార్థులు జవాబులు గ్రాంథిక భాషలోనే వ్రాయాలా అదేవిధంగా తెలుగు సాహిత్యం తీసుకుంటే పద్యాలు కంఠస్థం చేయాలా అనేది కూడా మరొక సందేహం అనుమానం విద్యార్థుల్లో ఉంది సిలబస్లో ఉన్నటువంటి పుస్తకాలు రిఫరెన్స్ పుస్తకాలు లభిస్తున్నాయా అలాగే విద్యార్థులకు చక్కగా పరీక్షా దృష్టిలో బోధించే నేర్పు కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి బోధకులు మెంటర్స్ అంటాం కదా వాళ్ళు లభిస్తున్నారా అనే ప్రశ్నలు విద్యార్థి లోకంలో నిండుగా కనబడుతున్నాయి వినబడుతున్నాయి మీ అనుమానాలకు మేమిచ్చే జవాబులు చక్కగా వినండి తెలుగు సాహిత్యం మెయిన్స్లో ఆప్ట్ చేసేటువంటి వాళ్ళు ఇదివరలో తెలుగు సబ్జెక్ట్ తీసుకొని ఉండవలసినటువంటి అవసరం లేదు అనేది మొట్టమొదటి మీ ప్రశ్నకు జవాబు ఇక విద్యార్థులు జవాబులను వ్యావహారిక భాషలో కూడా వ్రయొచ్చు అనేది మీ రెండవ ప్రశ్నకు జవాబు పద్యాలు కంఠస్థం చేయనక్కరలేదు లేదు అనేది మీ మూడవ సందేహానికి జవాబు అలాగే సిలబస్లోని పుస్తకాలు చాలా లభిస్తున్నాయి దానితో పాటు మీకు రిఫరెన్స్ పుస్తకాల అవసరం లేకుండా కావలసినటువంటి జవాబులను నోట్స్ రూపంలో ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది ఇక సిలబస్తో పాఠ్యాంశాలను ఎన్నో సంవత్సరాలుగా బోధిస్తున్నటువంటి బోధకులు మెంటర్స్ మా సంస్థలో పనిచేస్తున్నారు ఇప్పుడు మీకు బహుశా పూర్తిగా చాలా వరకు మీ అనుమానాలు మీ సందేహాలు నివృత్తి అయ్యాయని భావిస్తున్నాను ఇక విద్యార్థులకు వారిలో ఉండవలసినటువంటి కొన్ని అంశాలు ఏమిటి అనేది కూడా మేము సూచించడం మా ధర్మం అంటే విద్యార్థిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి ధర్మాలు ఏమిటి విద్యార్థిలో ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి మొదటిది మానసికంగా సంసిద్ధత కలిగి ఉండడం ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండడం ఆమూలాగ్రంగా పట్టు కలిగి ఉండడం సిలబస్ మీద పట్టు కలిగి ఉండడం పట్టుదలతో ప్రయత్నం చేయడం సాధించాలి అనే శీలం కూడా విద్యార్థులలో అవసరమే అలాగే పాత ప్రశ్న పత్రాలు ఉంటాయి కదా ఆ ప్రశ్నపత్రాల మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసి దానిపై ఒక ప్రత్యేకమైనటువంటి ఆ తాదాత్మ్యతను పొంది ఉండడం అలాగే ఎప్పటికప్పుడు సందేహ నివృత్తి చేసుకోవడం జవాబులు వ్రాసేటప్పుడు కాల విభజనపై దృష్టి పెట్టడం వాటితో పాటు జవాబులు అనేకసార్లు వ్రాస్తూ వాటిని దిద్దించుకోవడం అనేది కూడా ఎంతో అవసరం ప్రశ్నానుగుణంగా జవాబులు రాసేటువంటి నేర్పు విద్యార్థులలో ఉండాలి నిరంతర పరిశ్రమ అనేది పూర్తిగా విద్యార్థులలో ఉండాలి కాబట్టి బహుశా ఈ పై విషయాలు మీ కోరిక నెరవేరడానికి మీరు అత్యధికమైనటువంటి సమున్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి మా సంస్థ సహకరించడానికి సన్నద్ధంగా ఉంది అని మీకు నేను తెలియజేసుకుంటున్నాను ఇంకా అనుమానాలు ఉంటే వెంటనే మా సంస్థను సంప్రదించండి నెక్స్ట్ మ్యాచ్ బహుశా నవంబర్ పదిహేను పంతొమ్మిదవ తేదీల మధ్య ప్రారంభం కాబోతోంది అని తెలియజేస్తున్నాను